గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఉమేగా ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఇన్స్టిట్యూట్లో సివిల్ తండు గ్రూప్స్కి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వగలరు. అలాగే మీకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ ప్రతిదీ మొత్తం ఇస్తారు, దాన్ని చూసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. ద్వైపాక్షిక మారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ ఎంపీఎక్స్ని నేవీ ఆఫ్ ఇండియా మరియు ఏ దేశం నిర్వహించింది? ఇండోనేషియా. బ్రిటన్లో పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డును అందుకున్న 7 ఏళ్ల భారతీయ బాలిక ఎవరు? మోక్షారాయ్. ససెక్ట్ మహిళా లోన్ యోజన పేరుతో కొలేటరల్ ఫ్రీ లోన్ స్కీమ్ను ప్రారంభించినట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? హిమాచల్ ప్రదేశ్. దేశంలో కనీస ఆదాయ హామీ బిల్లును శాసనసభలో ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది? రాజస్థాన్. టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు తీసిన 2 ఫాస్ట్ బౌలర్ ఎవరు? స్టూవర్ట్ బ్రాడ్. సీఎం రైజ్ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. డీజీఎఫ్టీ ఫుల్ ఫామ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్లో భారతదేశం దేనిని నిషేధించింది? బాస్మతి ఏతర తెల్ల బియ్యం అన్ని ఎగుమతులు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రంలో జీఎస్టీ భవన్ను ప్రారంభించారు? త్రిపుర. ఫెస్టివల్ ఆఫ్ లైబ్రరీస్ 2023కి ఏ భారతీయ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ఢిల్లీ. వార్తల్లో కనిపించిన టంకై పద్ధతి ఏ ప్రక్రియతో ముడిపడి ఉంది? షిప్ బిల్డింగ్. సస్టైనబుల్ లైవ్ స్టాక్ ట్రాన్స్ఫర్మేషన్పై అంతర్జాతీయ సింపోజియంను ఏ భారతదేశంలోని రాష్ట్రం నిర్వహించింది? గుజరాత్. కనీస గ్యారంటీడ్ ఆదాయ బిల్లు 2023పై ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం సంతకం చేసింది? రాజస్థాన్. ఇటీవల వార్తల్లో కనిపించే బెడాక్విలిన్ ఏ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు? మలేరియా. బటాగైక క్రేటర్ అనగా మంచు బిలం, బిలం అనగా రంధ్రం ఇటీవల వార్తల్లో కనిపించింది, అయితే ఇది ఏ దేశంలో ఉంది? రష్యా దేశంలో. ఫెర్మా ఫాస్ట్ థావింగ్ ప్రాంతం. యుఎస్ నేవీకి మొదటి మహిళా చీఫ్గా ఎవరు ఎంపికయ్యారు? లీసా ఫ్రాన్సిటీ. మిషన్ శక్తి స్కూటర్ పథకం ఏ రాష్ట్రంలో ఆమోదించబడింది? ఒడిశా. సెమీకాన్ ఇండియా 2023 భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? గుజరాత్.